ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి వచ్చే 1 ఇయర్ ఈ తెలుగు న్యూ ఇయర్ లో ఎలా ఉంటుంది అనుకున్నా చూడండి చెట్టు లేని దగ్గర ఆముదం చెట్టే మహావృక్షం అని 14 సంవత్సరాలు ఫెయిల్ అయిన చంద్రబాబు నాయుడు గారు మరల 3 ఎమ్మెల్సీలు ఎందుకు గెలిచారని అడుగుతున్నారు మేము అక్కడ పోటీ చేయలేదు బడుగు బలహీన వర్గాల పార్టీ పోటీ చేయలేదు పవన్ కళ్యాణ్ అనుకుంటే స్టెబిలిటీ లేదు 10 పార్టీలు మారాడు ఇప్పటికి అందుకనే పవన్ కళ్యాణ్ బీజేపీని చంద్రబాబుని విడిచిపెట్టి మన పార్టీతో అలయన్స్ పెట్టుకోవాలని కొంతమంది మాట్లాడుతున్నారు ఓకే అది ఓకే నేను అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందని అడుగుతున్నా వచ్చే 1 ఇయర్ చూడండి ఇంకా 14 నెలలు ఉంది ఈ 1 ఇయర్ వరకు ఎలా ఉంటుంది ఇప్పుడు ఉన్నవారు రెండే రెండు పార్టీలండి అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు టోటల్ ఫెయిల్ అయిపోయారు ముందు 5 సంవత్సరాలు ఆయన 5 లక్షల కోట్లు అప్పు చేసి క్యాపిటల్ కట్టారా లేదు స్పెషల్ స్టేటస్ తెచ్చారా లేదు స్పెషల్ ప్యాకేజ్ తెచ్చారా లేదు నేనే ప్రధానమంత్రిని అవుతానని మోడీతో శత్రువు అయ్యారు అందుకని జగన్ మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ ఇద్దామని ప్రజలు ఇచ్చారు ఆయన ఫెయిల్ అయిపోయారు ప్రజాశాంతి పార్టీ మాత్రం కనీసం 100 సీట్లు 175 లో ఆంధ్రప్రదేశ్ లో కనీసం 78 సీట్లు 119 లో తెలంగాణలో ప్రజలు గెలుపిస్తారని నా పూర్తి నమ్మకం ఇదే నా పంచాంగం అందరి పంచాంగాలు బాగాలేదంటున్నారు అంటే మీ ఒక్కరి పంచాంగమే బాగుందని మీరు మీ చెప్పుకుంటారా రెండే రెండు కారణాలండి ఒకటి రెండు మూడు కులాలే ఎందుకు వెళ్ళాలి 2% ఉన్నోలే 3% ఉన్నోలే కులాల పేరు చెప్పవచ్చులే అందులో ఆ కులాల్లో పోని ఇప్పుడు వెలమలకి ఏమైనా కేసీఆర్ గారు చేశారా ఆయన కుటుంబం తప్ప చంద్రబాబు నాయుడు గారు కమ్మాస్కి ఏమైనా చేశారా జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డీస్కి ఏమైనా చేశారా మీరు చూసుకోండి ఇలాగా కులానికి కూడా వీళ్ళేం చేయలేదు బ్రాహ్మిన్స్ లో ఎంతమంది బీదలు ఉన్నారు 190% బ్రాహ్మిన్ వైశ్య వెలమ రెడ్డి కమ్మ అందరూ మనకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అప్పులు తీరాలి ఉద్యోగాలు రావాలి నిరుద్యోగ సమస్య నిర్మూలం అవ్వాలి రైతులకు రుణమాఫీ జరగాలి 00134681265 46 కి 26వ తారీఖు నుండి మన స్టేట్ కమిటీ తెలంగాణ జిల్లాలని తిరుగుతున్నాయి స్టేట్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ లీడర్స్ అందరూ మీరు ప్రజాశాంతి పార్టీలో చేరుపండి కమిటీల్లో చేరండి నియోజకవర్గం పేరు కరీంనగర్ అయితే కరీంనగర్ ఖైరతాబాద్ అయితే ఖైరతాబాద్ విజయనగరం అయితే విజయనగరం అక్కడ 294 తెలుగు నియోజకవర్గాల్లో మీరు ఆ గ్రూప్ పేరు పెట్టండి నియోజకవర్గం పేరు పెట్టి మీ పేరు పెట్టి అప్పుడు ప్రజాశాంతి పార్టీ పిఎస్పి అని పెట్టండి గ్రూపుల్లో చేరండి ప్రతి ఒక్కరూ బడుగు బలహీన వర్గాలందరూ ఏకమైపోయారు ఈ కులగజ్జిని తీసేద్దాం బీసీని ముఖ్యమంత్రిగా నేను మీ బీసీని నన్ను ముఖ్యమంత్రిగా మీరు తెలంగాణలో చేస్తే తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంది వచ్చే సంవత్సరం దేశం అభివృద్ధి జరుగుతుంది వచ్చే 1 ఇయర్ తెలంగాణలో పొలిటికల్ సినారియో ఎలా ఉండొచ్చు అనుకుంటారు పొలిటికల్ సిచ్యువేషన్ తెలంగాణ స్టేట్ లో ఎలా ఉండొచ్చు అని మీ ప్రిడిక్షన్ ఈ 1 ఇయర్ చూడండి బీజేపీ 5% వచ్చే 2018 లో ఓట్ బ్యాంక్ లేదని తెలిసిపోయింది ఇంకా తత్మా పార్టీలు ఏమి లేవు కాంగ్రెస్ 1% వెళ్ళిపోయింది డబ్బులు ఇస్తే మీటింగ్ కి ఎవరికి మీటింగ్ కన్నా 10,000 మంది వస్తారు మందు ముక్క నోట్లు ఇస్తే మేము 1 రూపాయి ఎవరికి ఇవ్వకుండా 31 లక్షల మంది కార్యకర్తలు ఐఏఎస్ ఐపీఎస్ ఎందుకు జాయిన్ అయ్యారు ప్రొఫెసర్లు డాక్టర్లు ఎందుకు జాయిన్ అయ్యారు మీరు కనుక్కోండి మరో సర్వే చేయండి మీరు సినారియో గురించి చెప్పండి ఓకే ఆ పార్టీది మీ పరిస్థితి చెప్పారు పొలిటికల్ సినారియో గురించి మీ ప్రిడిక్షన్ ఏంటి ఒకటి ఖాయం ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తుంది తెలంగాణలో తెలంగాణలో ముందు ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ తెలంగాణలో ఈ ఇయర్ ఎలక్షన్స్ కనుక మనం అధికారంలోకి వస్తాం సమ్మిట్లు పెట్టి 100ల మంది బిలియనీర్లు తీసుకొచ్చి 100ల కంపెనీలు తీసుకొచ్చి తెలంగాణలో ఉన్న 33 కొత్త జిల్లాల పేరు ఖాయం చేశారు నేను జిల్లా కార్యక్రమాలు చేసి అభివృద్ధి చేసి 12,000 గ్రామాలకి ఒక్కొక్క గ్రామానికి అభివృద్ధి 8 నెలల్లో చేస్తాను